హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం జూలై నెలలోని కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా చేసేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూస్తాయని మీరు, ఫార్మర్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి సింజో అబే గారు న్యూస్లో నిలిచారండి. ఎందుకంటే జపాన్లో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ ఎలక్షన్స్కి క్యాంపెయిన్ చేసేందుకు గాను సింజో అబే గారు వెళ్ళడం జరిగిందండి. అక్కడ రోడ్డు పైన ఒక వ్యక్తి వారిపై నాటు తుపాకీతో దాడి చేసి వీరిని హతమార్చడం జరిగింది. కాబట్టి సింజో అబే గారు న్యూస్లో నిలిచారు. జపాన్ని తిరిగి అంతర్జాతీయ మ్యాప్లో దానికి గుర్తింపు వచ్చే విధంగా చేసినటువంటి ముఖ్యమైన ప్రైమ్ మినిస్టర్లో ఒకరు మన సింజో అబే గారు. మనకందరికీ తెలుసండి, జపాన్కి మరియు భారతదేశానికి దౌత్య సంబంధాలు అనేటివి చాలా మెరుగైనవి. ఎందుకంటే మనకి స్టీల్ ప్రొడక్షన్లో కానివ్వండి, మనకి ప్రొడక్షన్ స్టీల్ ప్లాంట్స్ భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీ కానివ్వండి, న్యూక్లియర్ టెక్నాలజీ కానివ్వండి, స్పేస్ టెక్నాలజీ కానివ్వండి, మన భారతదేశంలో ప్రస్తుతం నిర్మించబోయేటటువంటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ సైతం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కొరకు జపాన్ మనకు ఎంతగానో సహాయపడుతూనే వస్తుందండి. ముఖ్యంగా మనకి ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే వంటి బుల్లెట్ ట్రైన్స్ లింకేజెస్కి ఎంతగానో సహాయపడుతూ వచ్చింది మన జపాన్ దేశం. అలానే సింజో అబే గారి ఇనిషియేటివ్స్ కనుక చూసినట్టయితే దేంట్లో అయితే ఇండియా కూడా ఒక భాగస్వామ్యం అన్నటప్పుడు మీకు రెండు ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ గుర్తుకు రావాలి. ఒకటి వచ్చేసి మలబార్ ఎక్సర్సైజెస్ అండి. ఏంటండి మలబార్ ఎక్సర్సైజెస్? ఏంటంటే ఇండియన్ ఓషన్ ప్రాంతంలో భారతదేశంకు ఉన్నటువంటి నావల్ పట్టు అనేది తగ్గకుండా చైనా యొక్క ఆగడాలను అరికట్టేందుకు జపాన్, యుఎస్ఏ మరియు భారతదేశం కలిసికట్టుగా చేసేటటువంటి ఎక్సర్సైజే ఈ మలబార్ ఎక్సర్సైజ్. ఈ మలబార్ ఎక్సర్సైజ్ యొక్క ఐడియా కూడా మన సింజో అబే గారి దగ్గర నుంచే వచ్చిందండి. ఎవరెవరు ఉంటారండి మలబార్ ఎక్సర్సైజ్లో? యుఎస్ఏ, జపాన్, అదేవిధంగా భారతదేశం కలిసికట్టుగా నావల్ ఎక్సర్సైజ్ ఈ యొక్క మలబార్ ఎక్సర్సైజ్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం. అలానే సింజో అబే గారి ఐడియా నుంచి పుట్టిన ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ పేరు ఏంటి అంటే క్వాడ్, క్వాడ్ అనే సమ్మిట్. ఈ క్వాడ్ అనే సమ్మిట్లో ఉన్నటువంటి నాలుగు దేశాలు ఏంటివండి? ఒకటి యుఎస్ఏ, జపాన్, భారతదేశం, అలానే ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఉంటాయన్నమాట. ఓకే, ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్, పసిఫిక్ ఓషన్ మరియు ఇండియన్ ఓషన్ మధ్య ప్రాంతంలో ఉన్న పట్టుని మనం కాపాడుకునేందుకు, డెమోక్రసీ అక్కడ నిలువగా ఉండేందుకు ఇంకో కంట్రీ చిన్న కంట్రీలపైన, పెద్ద కంట్రీస్ చిన్న కంట్రీలపైన ఆగడాలు, ముఖ్యంగా చైనా యొక్క ఆగడాలను అరికట్టేందుకు గాను ఈ క్వాడ్ అనే గ్రూపింగ్ చేసుకున్నాం. ఈ క్వాడ్ అనే టర్మినాలజీ ఐడియా కూడా సింజో అబే గారిది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సింజో అబే గారితో భారతదేశానికి ఉన్న సంబంధం ఇలాంటిదండి. అందుకనే భారత ప్రభుత్వం వారు 2021 సంవత్సరంలో, ఎప్పుడు అండి, 2021లో భారత ప్రభుత్వం వారు భారతదేశానికి రెండవ అత్యున్నతమైన అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్, ఏంటండి పద్మవిభూషణ్, విభూషణ్ అనే అవార్డు ఇచ్చి వీరిని గౌరవించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, సింజో అబే గారికి ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ ఇచ్చాము అన్నప్పుడు 2021 సంవత్సరంలో పద్మవిభూషణ్ ఇచ్చామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా చూసినట్టయితే ఫిలిపైన్స్ అనే ఒక దేశం ఉంటుందండి సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లో. ఆ ఫిలిపైన్స్ దేశానికి కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నుకోబడ్డారండి. ఆ ప్రెసిడెంట్ పేరు ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు వారి పేరు ఫర్డినాండ్ మార్కోస్ జూనియర్. ఎవరండి? ఫర్డినాండ్ మార్కోస్ జూనియర్. వీరి తండ్రి గారు కూడా ఇంతకుముందు ప్రెసిడెంట్గా వివరించారండి. వారి పేరు కూడా ఫర్డినాండ్ మార్కోసే, కానీ వారు సీనియర్. ఫర్డినాండ్ మార్కోస్ జూనియర్ గారు ఇటీవల కాలంలో ఫిలిపైన్స్ అనే దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీ మ్యాప్ పాయింటింగ్ బుక్లో ఫిలిపైన్స్ యొక్క లొకేషన్ని నోట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అండి, ఫిలిపైన్స్లో కూడా ఇస్లామిక్ స్టేట్ వారి ఆగడాలు పెరుగుతున్నాయి. అలానే చైనా ఫిలిపైన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఐలాండ్స్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఫిలిపైన్స్ యొక్క లొకేషన్ సౌత్ చైనా సీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి చైనాతో కూడా దీనికి అంత సత్సంబంధాలు అయితే లేవు. ఓకే, కానీ ఫిలిపైన్స్ స్పీడ్గా గ్రో అవుతున్నటువంటి ఒక కంట్రీ అండి. ముఖ్యంగా చూసినట్టయితే ఐటీ ఇండస్ట్రీ పరంగా చాలా ఎక్కువ గ్రోత్ ఉన్నటువంటి కంట్రీ. సింపుల్గా ఫిలిపైన్స్ ఒక ప్రెసిడెంట్ ప్రస్తుతం ఎవరు అంటే ఫర్డినాండ్ మార్కోస్ జూనియర్. ఓకే, వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, మనకి ఆల్రెడీ శ్రీలంక గురించి తరచుగా వింటూనే ఉన్నాం. శ్రీలంక యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్, అది ఎందుకు అలా దారితీసిందో కూడా నేర్చుకుందాం. ముఖ్యంగా ఎందుకంటే అండి, పూర్వపు గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఓకే, మైత్రిపాల శ్రీసేన గారి గవర్నమెంట్ ఏదైతే ఉందో, చాలా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుందండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫినాన్సెస్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ కంపల్సరీ చేశారు. అంటే సేంద్రీయ వ్యవసాయమే చేయాలి, మనం ఫర్టిలైజర్స్ అటువంటివి ఉపయోగించకూడదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అండి, ముఖ్యంగా మనకి ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్ ఛార్జీలు తగ్గిపోతాయి, కొంత డబ్బులు మిగిలితే ప్రజలకు ఏమైనా చేద్దామని. కానీ కరువు రావడం వల్ల, పెస్ట్ అటాక్స్ వలన ఆ సంవత్సరం యొక్క అగ్రికల్చర్ అవుట్పుట్ అనేది పడిపోయింది. అలానే కోవిడ్ ప్రభావం వలన, ముఖ్యంగా శ్రీలంక కంట్రీ యొక్క జీడిపి అనేది మనకి సర్వీస్ సెక్టార్ పైన, ముఖ్యంగా టూరిజం సెక్టార్ పైన డిపెండ్ అయి ఉన్నటువంటి ఒక కంట్రీ అన్నమాట. సో ఆ విధంగా వారి యొక్క జీడిపి పడిపోవడం, ఇవన్నీ ఒకదాని వెనుక ఒకటి. అలానే చైనా వాళ్ళు చేసినటువంటి ఎకనామికల్ గేమ్ వల్ల శ్రీలంక అనేది ఎకనామిక్ క్రైసిస్లో పడిపోయింది. ఆ యొక్క క్రైసిస్లో భాగంగానే మనకు తెలుసు, రినైల్ విక్రమసింఘే గారిని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది అన్న విషయం తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం వలన, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ని ఆక్యుపై చేసుకోవడం వలన, ఆనాటి ప్రెసిడెంట్ గారు దేశాన్ని విడిచి వెళ్ళిపోవడం వలన, మనకి కొత్త ప్రెసిడెంట్గా అపోజిషన్ పార్టీస్ అందరూ కలిసి ఒక పర్సన్ని ఎన్నుకున్నారండి. వారి పేరే రినైల్ విక్రమసింఘే గారు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అండి, అసలు రినైల్ విక్రమసింఘే గారు ఎన్నుకోబడలేదండి. మామూలుగా అక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విధానం ఉంటుందండి శ్రీలంకలో. అంటే మీ పార్టీకి పడ్డ ఓట్ల శాతం బట్టి మీరు మీ పార్టీ నుంచి కొందరు వ్యక్తుల్ని పార్లమెంటరీకి పంపించుకోవచ్చు అనమాట. అలా వాళ్ళ పార్టీ తరఫున పంపించినటువంటి వ్యక్తే రినైల్ విక్రమసింఘే గారు. వారి ఇది వారి యొక్క పూర్వం మొత్తం కూడా. రినైల్ విక్రమసింఘే గారు ఆ దేశం యొక్క ప్రధానమంత్రిగా కూడా పనిచేశారండి. మొట్టమొదటిసారిగా వారు ప్రెసిడెంట్గా నియమితులయ్యారన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు, రినైల్ విక్రమసింఘే. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి శ్రీలంక గురించే. అయితే రినైల్ విక్రమసింఘే గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ పదవి కూడా ఎవరికో ఇవ్వాలి కదా. మరి ప్రైమ్ మినిస్టర్ పదవిని స్వీకరించిన వ్యక్తి పేరు ఏంటి అంటే దినేష్ గుణవర్ధనే. ఎవరు అండి దినేష్ గుణవర్ధనే గారు? ప్రస్తుతం శ్రీలంక యొక్క కొత్త ప్రధానమంత్రి అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి, ఎక్కువగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావు, పర్సన్స్ న్యూస్ నుంచి రావు, డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రినైల్ విక్రమసింఘే గారు ప్రెసిడెంట్ అయినప్పుడు దినేష్ గుణవర్ధనే గారు ప్రైమ్ మినిస్టర్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శ్రీలంక దేశానికి గాను. ఓకే, భారతదేశం శ్రీలంక దేశం ఆ క్రైసిస్ నుంచి బయటకు వచ్చేందుకు ఎంతగానో సహాయపడుతుందండి. డబ్బు రూపంలో సహాయం చేశాము, ఆకలిని తీర్చేందుకు మరియు పెట్రోలియంస్ రిజర్వ్స్ని వాళ్ళు పెంచుకునేందుకు గారు, అవసరమైన ఫుడ్ని అలానే ఫ్యూయల్ సప్లైని కూడా వారికి అందజేస్తూ వచ్చాం. ఇలాంటి క్రైసిస్లో శ్రీలంకకి మనం ఎంతగానో హెల్ప్ చేశాం. అలానే అండి, యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ గారు రిజైన్ చేసిన విషయం మనకు తెలుసు. వారు చేసినటువంటి పార్టీస్, ముఖ్యంగా కోవిడ్ టైంలో రెస్ట్రిక్షన్ ఉన్న టైంలో వారు అత్యధికంగా పార్టీస్ చేసుకున్నారు అన్న ఇతర అంశాలపైన వారి పార్టీ వారి పైన ఎంతగానో కోపంగా ఉన్నాయండి. దానికి గాను వారు రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ని భర్తీ చేసేందుకు గాను రేస్లో భారత సంతతికి చెందినటువంటి రిషి సునక్ గారు ముందంజలో ఉన్నారండి. ప్రస్తుతం నేటికి క్లాస్ వినే టైంకి కూడా నాకు తెలిసినంతవరకు రిషి సునక్ గారు మరియు వారితో పాటు లిస్ ట్రాస్ అనే ఇంకొక మహిళా క్యాండిడేట్ ఇద్దరు కూడా ఈక్వల్ హెడ్జ్లో ఉన్నారండి. సో వీరిద్దరిలో ఒకరు యూకే ప్రైమ్ మినిస్టర్గా అయ్యే అవకాశం ఉందండి. ఒక భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ఇంత దూరం ప్రయాణించడం ఇదే మొట్టమొదటిసారండి, అది ప్రైమ్ మినిస్టర్ రేస్లో. రిషి సునక్ గారి యొక్క భార్య గారు మన భారతదేశంతో సంబంధాలు ఉంటాయండి, ఎందుకంటే ఇన్ఫోసిస్ చైర్మన్ అయినటువంటి నారాయణమూర్తి గారు వీరికి పిల్లనిచ్చిన మామ అవుతారు. సో దానికి కూడా కొంత కాంట్రవర్సీ వచ్చింది న్యూస్లో. సో దానికి గాను రిషి సునక్ గారి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా న్యూస్లో నిలిచారు. ఎందుకంటే ఇటలీలో జరుగుతున్నటువంటి రాజకీయ సంక్షోభం వలన, వారి యొక్క కోయలీషన్ గవర్నమెంట్ పడిపోవడం వలన, ఇటలీకి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ మారియో డర్గి గారు రిజైన్ చేయడం జరిగింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు రిజైన్ చేశారు అన్నప్పుడు మారియో డర్గి గారి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ న్యూస్ అండి, భారతదేశానికి చెందినటువంటి ఎకనామిస్ట్ అయినటువంటి ఇందర్మిత్ గిల్. వీరి పేరు కొంచెం యునిక్గా ఉంటుందండి. పేరేంటి అండి,
ఇందర్మిత్ గిల్ అనే వ్యక్తి, వీరు ఒక గొప్ప ఎకనామిస్ట్ అండి. వీరిని వరల్డ్ బ్యాంక్ ఏంటండి, వరల్డ్ బ్యాంక్ యొక్క చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, చీఫ్ ఎకనామిస్ట్గా అపాయింట్ చేయడం జరిగింది. సింపుల్గా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల కాలంలో భారతదేశానికి చెందినటువంటి ఎవరిని వరల్డ్ బ్యాంక్ యొక్క చీఫ్ ఎకనామిస్ట్గా అపాయింట్ చేశారు, లేదా వరల్డ్ బ్యాంక్కి చీఫ్ ఎకనామిస్ట్గా ఇటీవల కాలంలో అపాయింట్ అయింది ఎవరు అన్నప్పుడు వారి పేరేంటండి, ఇందర్మిత్ గిల్. భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల్లో ఇంత పై స్థాయిలో, ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్కి చీఫ్ ఎకనామిస్ట్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తుల్లో వీరు రెండో వ్యక్తి అండి. వీరికంటే ముందు కేవలం ఒకే ఒక వ్యక్తి అపాయింట్ అయ్యారండి ఈ యొక్క చీఫ్ ఎకనామిస్ట్ పొజిషన్కి వరల్డ్ బ్యాంక్కి సంబంధించి. వారి పేరు వచ్చేసి కౌశిక్ బాసు. వారి పేరేంటండి, కౌశిక్ బాసు గారు. వీరికంటే ముందు 2012-16 పనిచేశారండి వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్గా. వారి తర్వాత రెండవ ఈ యొక్క పొజిషన్, అంటే ఇంత పెద్ద పొజిషన్, వరల్డ్ బ్యాంక్ గురించి మనకు తెలుసు. ఏం తెలుసు అని మనకి, వరల్డ్ బ్యాంక్ అనేది భారత ప్రపంచంలోనే అత్యున్నతమైన ఇన్స్టిట్యూషన్. దీంట్లో 5 డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేందుకు అవసరమైన లోన్స్ కానివ్వండి, రీకన్స్ట్రక్షన్ లోన్స్ కానివ్వండి ఇస్తూ ఉంటాయి. ఒక దేశంని ముందుకు కదిలించేందుకు గాను అవసరమైనటువంటి ఇంపార్టెంట్ లోన్స్ అన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. అటువంటి అత్యున్నతమైన సంస్థకి మన భారతదేశానికి చెందినటువంటి వారు ఇప్పుడు చీఫ్ ఎకనామిస్ట్గా వ్యవహరిస్తున్నారండి. మనకు మామూలుగా బ్రిటన్ వుడ్ ట్విన్స్గా పిలుస్తామన్నమాట రెండు ఇన్స్టిట్యూషన్స్ని. ఏమంటామండి, బ్రిటన్ వుడ్ ట్విన్స్. ఇది మొన్న జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో కూడా వచ్చింది, బ్రిటన్ వుడ్ ట్విన్స్. బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటే ఐఎంఎఫ్ ఒకటి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒకటి, గీతా గోపినాథ్ గారు ఇందులో ఉంటారనమాట ఐఎంఎఫ్లో. అలానే ఐఎంఎఫ్తో పాటు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఐబీఆర్డి, ఈ యొక్క బ్యాంక్ అనేది వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఒక భాగం అనమాట. దేంట్లో భాగం అంది, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. ఈ యొక్క వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన చిన్న చిన్న బ్యాంకులని కలిసి ఒక గ్రూప్గా ఏర్పడితే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటాం. సో దాంట్లోదే ఐబీఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945 ప్రాంతంలో ఈ రెండు బ్యాంకులు అనేటివి ఏర్పడ్డాయి. ఇది వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, అంటే మన దగ్గర రిజర్వ్ నిధులు అనేది తగ్గిపోయినప్పుడు, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వివిధ కరెన్సీల యొక్క రిజర్వ్ తగ్గిపోయినప్పుడు మనం ఐఎంఎఫ్కి వెళ్ళి డబ్బులు లోన్గా తీసుకొని వ్యాపారం చేసుకుంటాం. కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ పేరులోనే ఉంది. కూలిపోయినటువంటి, నాశనమైపోయినటువంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వార్ టూ తర్వాత, వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు అవసరమైనటువంటి ఫండింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక బ్యాంకే ఐబీఆర్డి బ్యాంక్. ఇవి రెండింటిని కూడా మనం బ్రిటన్ వుడ్ ట్విన్స్గా పిలుస్తాం. సో దీని ఎకనామిక్స్లో మనం చదువుకొని ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇందర్మిత్ గిల్ గారి పేరు గుర్తుపెట్టుకోవాలి. వీరు ప్రస్తుతం ఉన్నటువంటి కార్మెన్ రిన్హార్ట్ అనే వ్యక్తిని రిప్లేస్ చేస్తూ వీరు అపాయింట్ కావడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్, ఇందర్మిత్ గిల్ లేదా గిల్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. వీరికంటే ముందు కేవలం కౌశిక్ బాసు గారు ఒకరే నియమితులయ్యారు. కొన్ని మల్టిపుల్ చాయిస్ లో అడిగే అవకాశం ఉంటుందండి, 2-3 ఆప్షన్స్ ఇచ్చి. సో అలాంటప్పుడు ఇందర్మిత్ గిల్ గారితో పేరుతో పాటు కౌశిక్ బాసు గారి పేరు కూడా గుర్తుపెట్టుకోండి. అలానే అండి, భారతదేశానికి చెందినటువంటి లెఫ్టినెంట్ జనరల్ సుబ్రహ్మణ్యన్ గారు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వారి యొక్క మిషన్స్ ఉంటాయండి డిస్టర్బ్ ప్రాంతాల్లో ప్రపంచంలో. అందులో ఒక మిషన్ అయినటువంటి యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ సౌత్ సుదాన్, ఏంటండి సౌత్ సుదాన్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క మిషన్కి హెడ్గా, ఫోర్స్కి కమాండర్గా భారతదేశానికి చెందినటువంటి లెఫ్టినెంట్ జనరల్, మన భారత ఆర్మీకి చెందినటువంటి లెఫ్టినెంట్ జనరల్ సుబ్రహ్మణ్యన్ గారు అపాయింట్ అయ్యారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. ఓకే, సో వీరికి దాదాపు ఆర్మీలో 36 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. అంతర్జాతీయ స్థాయిలో ఇలా ప్రపంచ దేశాల్లో, వివిధ దేశాల్లో అండి, డిస్టర్బ్డ్ దేశాల్లో, ఆ యొక్క దేశాల్లో లా అండ్ ఆర్డర్ని, పీస్ని మెయింటైన్ చేసేందుకు, స్టెబిలిటీ ఉంచేందుకు ఐక్యరాజ్య సమితి వారు అక్కడ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారు.
వారికి సొంత ఫోర్స్ ఏముండదండి. ఐక్యరాజ్య సమితికి సొంత పోలీస్ ఫోర్స్, సొంత ఆర్మీ ఉండదు. ఇలా ప్రపంచ దేశాలకు చెందిన వారందరూ కూడా వారి వారి కాంట్రిబ్యూషన్ చేస్తారు ట్రూప్స్ని. అలా భారతదేశం కూడా మన భారతదేశానికి చెందినటువంటి ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని, నావీని, అలానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అయినటువంటి బీఎస్ఎఫ్లు, సిఐఎస్ఎఫ్లని పంపిస్తూ ఉంటుందన్నమాట. సో దాంట్లో భాగంగానే మన భారతదేశానికి చెందినటువంటి లెఫ్టినెంట్ జనరల్ సుబ్రహ్మణ్యం గారిని యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ సౌత్ సుదాన్, ఎక్కడ ఉంటుందండి సౌత్ సుదాన్, ఆఫ్రికాలో ఉంటుంది. ఇది కొత్త దేశం అండి, ప్రపంచంలోనే అతి కొత్త దేశం ఏది అంటే సౌత్ సుదాన్గా మీరు నోడ్చుకోవాలి. ఓకే, సౌత్ సుదాన్ గురించి నేను మీకు మ్యాప్ పాయింటింగ్లో ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా చెప్పనండి. వీరు హీ ససీడ్స్ జనరల్ సైలేస్ తినాకర్, ఓకే తినాయికర్, వీరు కూడా భారతదేశానికి చెందినవారే అండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు సింపుల్గా, యునైటెడ్ నేషన్ మిషన్ ఇన్ సౌత్ సుదాన్కి ఇటీవల కాలంలో ఎవరు కమాండర్గా, కమాండర్ మొత్తం ఆ మిషన్కి కమాండ్ చేసే అధికారిగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే లెఫ్టినెంట్ జనరల్ సుబ్రహ్మణ్యం గారి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ న్యూస్ కనుక చూస్తే అండి, ఇటీవల కాలంలో కువైట్కి కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యారండి. కొత్త ప్రధానమంత్రి, మామూలుగా అది ఎన్నికని చెప్పలేము, ఎందుకంటే కువైట్ ఈజ్ ఎ మొనార్కీ. మొనార్కీ అంటే రాజ్య పరిపాలన ఉంటుందన్నమాట. ఈ కువైట్ అనే దేశంలో కూడా పార్టీ, నో పార్టీ కంట్రీ అన్నమాట. ఏంటండి నో పార్టీ కంట్రీ అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు అనేటివి ఉండవండి, పార్టీలకి అసలు అర్హతనే లేదు ఇక్కడ పోటీ చేసేందుకు. సో ఏ వ్యక్తి అయినా ఇండిపెండెంట్గా పోటీ చేసేసి ఎన్నుకోబడతారండి పార్లమెంట్కి. ఓకే, సో వీరి యొక్క పార్లమెంట్ సింగిల్ హౌస్ పార్లమెంటే అండి. సో దానికి గాను మామూలుగా ప్రైమ్ మినిస్టర్గా రాజుగారే ఎన్నుకోబడతారు ఈ యొక్క ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్తో. సో అలా ఇటీవల కాలంలో కువైట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఎన్నుకోబడ్డారంటే వారి పేరు వచ్చేసి షేక్ అహ్మద్ నవాజ్ అల్ అహ్మద్ అల్ సభా. ఏంటండి షేక్ అహ్మద్ నవాజ్ అల్ అహ్మద్ అల్ సభా, వీరు ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు గాను మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు వీరికి కంగ్రాచులేట్ చేశారు. కాబట్టి ఇది న్యూస్లో నిలిచిందండి, దానికి గాను వీరి పేరు గుర్తుపెట్టుకోవాలి. అలానే కువైట్ దేశం గురించి చిన్న పాయింట్ తెలుసుకోవాలంటే మనందరికీ తెలుసండి, 1990లో ఇరాక్ అనే దేశం, ఏంటండి 1990లో ఇరాక్ అనే దేశం ఈ కువైట్ దేశాన్ని ఆక్రమించుకుందన్న విషయం కూడా తెలుసు. కువైట్ వచ్చేసి ఒక ఆయిల్ రిచ్ కంట్రీ అండి. ఇది కేవలం రెండు దేశాలతోనే బార్డర్ షేర్ చేసుకుంటుంది, ల్యాండ్ బార్డర్స్, ఒకటి సౌదీ అరేబియా, ఒకటి ఇరాక్. ఓకే, వన్ ఆఫ్ ద హైయెస్ట్ కరెన్సీ వాల్యూ ఉన్నటువంటి దేశాల్లో కువైట్ దేశం కూడా టాప్లో ఉంటుంది. ఓకే, ఇది దాదాపుగా ఇండిపెండెంట్ షేక్ డమ్ ఉంటుందండి, అంటే కొన్ని సంవత్సరాల నుంచి రాజ్య పరిపాలనలోనే ఉంది ఈ దేశం. సో కువైట్ యొక్క లొకేషన్ ఒకసారి చూసుకోవాలి, మేరీటైమ్ బార్డర్ ఇరాన్తో ఉంది, ఇక్కడ గల్ఫ్లో, పెర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి ఈ దేశమే ఇరాక్ అనే దేశం. కువైట్ దేశం ఇరాక్తో మరియు సౌదీ అరేబియాతో బార్డర్ ఉంటుంది. ఆయిల్ రిచ్ అండ్ గ్యాస్ రిచ్ కంట్రీ, వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్. ఇక్కడ భారత సంతతికి చెందిన వారు కూడా ఎక్కువగా ఉంటారండి. ఆల్మోస్ట్ పాపులేషన్ 79% వచ్చేసి ముస్లిం పాపులేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. మ్యాప్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్కి వెళ్ళిపోదామండి. సో మనం ఆల్రెడీ చూస్తున్నామండి రష్యా మరియు యుక్రెయిన్ యొక్క వార్ని చూస్తున్నాం. ఎందుకండి, యుక్రెయిన్ అంది మేము నాటోలో జాయిన్ అవుతాం కానీ అది రష్యాకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకవేళ యుక్రెయిన్ కనుక నాటో అనే ఒక సంస్థలో, నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్, ఏంటండి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థలో కనుక యుక్రెయిన్ జాయిన్ అయిపోతే నాటోకి సంబంధించిన ఫోర్సెస్ అన్నీ కూడా యుక్రెయిన్కి రాబడతాయి, లేదా నాటోకి సంబంధించిన వెపన్స్ అన్నీ కూడా యుక్రెయిన్లో ఉంటాయి. అప్పుడు ఏమవుతుందండి, యుక్రెయిన్ ద బార్డర్ రష్యాతో ఉంది కాబట్టి రష్యాకు కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే రష్యా యుద్ధం స్టార్ట్ చేసిందని చెప్పింది. కానీ రష్యా యుక్రెయిన్ పైన చేసిన యుద్ధ అనంతరం వెంటనే రెండు స్కాండినేవియన్ కంట్రీస్, స్వీడన్ మరియు ఫిన్లాండ్ వెంటనే మేము నాటోలో మెంబర్స్ అవుతాం ఎందుకంటే మేము సెక్యూర్గా ఫీల్ కావట్లేదు, యుక్
ఈరోజు రష్యా యుక్రెయిన్ పైన దాడి చేసింది, రేపు మాపైనా దాడి చేయొచ్చు కదా అన్న భయంతో వాళ్ళు వెంటనే నాటోలో మెంబర్స్ అవుదామని నిర్ణయించుకున్నారండి. అయితే ఈ రెండు దేశాల్లో కేవలం ఫిన్లాండ్తోనే మనకి రష్యాకి బార్డర్ ఉంటుందండి, స్వీడన్తో ఎటువంటి బార్డర్ లేదండి రష్యాకి. కానీ ముందు జాగ్రత్తగానే ఫిన్లాండ్ కనుక ఆక్రమించుకున్నట్టయితే స్వీడన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుందన్న ఆలోచనతో ఈ రెండు దేశాలు కూడా నాటోలో మెంబర్స్ అవుతామని ముందుకొచ్చాయండి. కానీ ఈ రెండు దేశాలని నాటోలో చేర్చుకోకూడదని చెప్పేసి టర్కీ అపోజ్ చేసిందండి. ఏంటి, టర్కీ అపోజ్ చేసింది. ఎందుకంటే టర్కీ వచ్చేసి 1952లో నాటో ఫామ్ అయినటువంటి స్టార్టింగ్ ఇయర్స్లోనే టర్కీ వచ్చేసి నాటోలో మెంబర్ అయింది అందుకు. కానీ టర్కీ వాళ్ళు రీసెంట్లీ వాళ్ళ యొక్క స్టాండ్స్ అనేది చేంజ్ చేసుకున్నారు. ఓకే, మేము అలౌ చేస్తున్నాం, ఒకవేళ అందరు దేశాలు ఒప్పుకుంటే మీరు వచ్చేసేయండి అని చెప్పేసి టర్కీ ఓకే అన్న తర్వాత స్వీడన్ మరియు ఫిన్లాండ్ ఇద్దరు కూడా అక్సెషన్ అకార్డ్ సైన్ చేశారండి నాటోకి. ఇప్పుడు నాటోలో అక్సెషన్ అకార్డ్ చేశారు కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ రెండు దేశాలు వారి యొక్క పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి వాటిని పాస్ చేసినట్టయితే వెంటనే వారు నాటోలో మెంబర్స్ అవుతారు. సార్ మరి ఇంత నాటో అని చెప్తున్నారు, మరి నాటో గురించి కొంత చెప్పాలి కదా. చెప్తాం. నాటో అంటే నేను చెప్పాను కదండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది, ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ద్వారా, లేదా దీనిని వాషింగ్టన్ ట్రీటీ అని కూడా అంటాం. ఏమండి, వాషింగ్టన్ ట్రీటీ. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం 1945 తర్వాత వెస్టర్న్ యూరోప్ ప్రాంతము ఎంతగానో డిస్ట్రాయ్ అయిపోయిందండి. సో ఆ డిస్ట్రాయ్ తర్వాత ఫ్యూచర్లో వార్కి వెళ్ళేందుకు ఏ దేశానికి ధైర్యం లేదు. సో ఫ్యూచర్లో ఎటువంటి వార్ కాకూడదు, అలానే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలానే అందరం కలిసికట్టుగా మన యొక్క పొలిటికల్ ఐడియాలజీ డెమోక్రసీని కాపాడుకోవడం, అలానే మన యొక్క మిలిటరీ ఐడియాలజీ, ముఖ్యంగా ఏదైనా వార్కి వెళ్ళాల్సిన అవసరం వస్తే ఫస్ట్ దాన్ని పీస్ఫుల్ ఫామ్లో చేసిన తర్వాత కలిసికట్టుగా మన మీద ఎవరైనా మూడో వ్యక్తి అటాక్ చేస్తే కలిసికట్టుగా ఆ వ్యక్తిని మనం అటాక్ చేద్దామనే ఆలోచనలో ఈ యొక్క నాటో అనేది పుట్టిందండి. ఓకే, ఈ యొక్క నాటో పుట్టింది ముఖ్యంగా కెనడా, యుఎస్ఏ మరియు వెస్టర్న్ యూరోపియన్ దేశాల యొక్క కలయికతో పుట్టింది. కానీ ప్రస్తుతం నేటికి నాటోలో 30 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయండి. 30 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రుసెల్స్లో ఉందండి, బెల్జియంలో. ఇక్కడ బెల్జియంలో ఉన్నటువంటి బ్రుసెల్స్లో ఉంది. ఓకే, ఈ నాటో వారికి అందరికీ కలిసికట్టుగా ఒక కమాండ్ ఉంటుందండి. అంటే ఈ 30 దేశాలకు చెందినటువంటి కొంతమంది ఆర్మీ ఆఫీషియల్స్ అందరినీ కొంత కొంత చోట చేర్చి ఒక కంబైన్డ్ కమాండ్గా పెట్టుకుంటారన్నమాట. ఓకే, సో ఒకవేళ ఈ దేశాలపైన ఏ ఒక్క బయట దేశమైనా అటాక్ చేసిందనుకోండి, ఈ నాటో ఫోర్సెస్ అన్నీ కూడా అటాక్ చేసినటువంటి దేశంకి వెళ్ళి ఆ దేశాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తాయన్నమాట. అలా కేవలం ఒకే ఒకసారి జరిగిందండి. ఎప్పుడు జరిగింది అంటే 2001లో అమెరికా యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది కదా డబ్ల్యూటిసి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన 9/11 అటాక్స్, అంటే మన ఏరోప్లేన్స్తో అటాక్ జరిగింది చూడండి. దాని అనంతరం వెంటనే ఒసామా బిన్ లాడెన్ని ఏ విధంగా ఆయన అంతం చేయాలి అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్లోకి నాటో ఫోర్సెస్ని దింపారండి. కేవలం ఒకే ఒకసారి అలా జరిగింది. దీని యొక్క పూర్తి చరిత్రలో మిగతా ఏ చోట కూడా వెళ్ళలేదు. ఓకే, సో నాటో ఫోర్సెస్ని ఉపయోగించి లిబియాలో వార్ని చేయడం అదంతా వేరే విషయం కానివ్వండి, కలిసికట్టుగా అయితే అటాక్ చేసింది మాత్రం ఇక్కడ. ఓకే, అలానే ఇందులో నాటోలో 30 దేశాలు ఉన్నాయన్న కదా, దాని గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోండి. నేను చెప్పాను కదా, వాషింగ్టన్ ట్రీటీ ద్వారా 1949లో స్థాపించాము నాటో అనే సంస్థ, ముఖ్యంగా రష్యా సోవియట్ యూనియన్ నుంచి ప్రొటెక్ట్ చేసేందుకు, మళ్ళీ ఇంకో కొత్త వార్ రాకుండా ఉండేందుకు. ముఖ్య ఉద్దేశం అండి, ఫస్ట్ ఏదైనా డైలాగ్ ద్వారా ఎవరైనా ఆ దేశాలపైన అటాక్ చేసినప్పుడు, ఈ యొక్క నాటో గ్రూప్లో ఉన్నటువంటి ఏ ఒక్క దేశం పైన అటాక్ చేసినప్పుడు వెంటనే ఈ 30 దేశాలు ఒక డైలాగ్ ద్వారా టేబుల్ పైన కూర్చొని సాల్వ్ చేద్దామని చూస్తాయి. ఒకవేళ కుదరని ఎడల 30 దేశాలు ఒకేసారి ఆ దేశం పైన అటాక్ చేస్తాయి. అందుకే రష్యా భయపడిందండి, ఒకవేళ యుక్రెయిన్ దాంట్లో మెంబర్ అయితే ఈ 30 దేశాలు నా పైన అటాక్ చేస్తాయి, అది సరైంది కాదు కదా. సో అలా, సో
స్టార్టింగ్ ఒరిజినల్గా మెంబర్స్ ఎవరెవరు ఉండేవారు అంటే బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, లగ్జంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే వంటి దేశాలు ఉండేటివండి. ఆ తర్వాత లాస్ట్గా వెరీ రీసెంట్లీ జాయిన్ అయినటువంటి దేశం నార్త్ మెసడోనియా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈస్టర్న్ యూరోప్లో ఉన్నటువంటి ఒక దేశం అన్నమాట. సో నేను చెప్పాను కదా కమాండ్ ఫోర్సెస్ అని, నాటోకు ఉన్నటువంటి అన్ని ఫోర్సెస్ ఒకటే దగ్గర చేరుకుంటాయి. సో ప్రతి ఒక్క దేశం కూడా సమానమైన ఫండింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడప్పుడు కొన్ని దేశాలు ఎక్కువ ఇస్తున్నాయి, అది వేరే విషయం. సో ఫండింగ్ కూడా ఇవ్వాల్సి వస్తాయి, ఎందుకంటే వెపన్స్ కొనుగోలు చేసేందుకు, ఈ యొక్క ఫోర్సెస్కి జీతాలు ఇచ్చి వాటిని మెయింటైన్ చేసేందుకు ఇవ్వాలి కదా. సో దాన్ని అపోజ్ చేస్తూ ఫ్రాన్స్ మధ్యలో ఈ యొక్క కమాండ్ ఫోర్సెస్ నుంచి బయలుదేరినప్పటికీ 1966లో, ఆ తర్వాత మళ్ళీ 2009లో ఫ్రాన్స్ జాయిన్ అయిపోయింది. హెడ్ క్వార్టర్ చెప్పాను కదా బ్రుసెల్స్ బెల్జియం, అదే అలైడ్ కమాండ్ అంటే ఈ యొక్క అన్ని దేశాలకు చెందినటువంటి కమాండ్ ఫోర్సెస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మాన్ అనే ప్రదేశం, అది కూడా బెల్జియంలోనే ఉంది. ఎక్కడ అండి? మాన్ అనే ప్రదేశం, అది బెల్జియంలోనే ఉంది. ఓకే, నెక్స్ట్ అండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా మనకి న్యూస్లో నిలిచిందండి. రీసెంట్లీ జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామినేషన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి కూడా క్వశ్చన్ వచ్చిందండి. ఏం క్వశ్చన్ వచ్చింది? ఎస్సీఓ సమ్మిట్ ఫర్ 2023 ఎక్కడ జరగబోతుంది, 2023 ఎక్కడ జరగబోతుంది అంటే అది మన భారతదేశంలో జరగబోతుంది అనేది మీకు ఆన్సర్ అన్నమాట. సో ఇలాంటివి కూడా నేర్చుకోవాలంటే మీకు ఫస్ట్ ఎస్సీఓ గురించి కూడా తెలుసుకోవాలి. జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాబట్టి చాలా డైరెక్ట్ మరియు ఈజీ క్వశ్చన్ అడిగారు, కానీ రేపు జరగబోయే మెయిన్స్ క్వశ్చన్స్లో కొంచెం హెవీగా అడుగుతారండి. సో కాబట్టి కొంచెం ఎస్సీఓ గురించి నేర్చుకుందాం. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఏంటండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే ఇనీషియల్ ఐడియా 1996లో దీన్ని షాంఘై ఫైగా ఏర్పడింది. ఈ షాంఘై ఫైలో ఉన్నటువంటి దేశాలు ఆ రోజుల్లో ఏంటివేంటివంటే అండి, రష్యా, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, అలానే మీకు తజికిస్తాన్ కూడా ఉంటుంది. ఏంటండి తజికిస్తాన్? ముఖ్యంగా సెంట్రల్ ఆసియా దేశాలు, పూర్వపు సోవియట్ రష్యా అంటే 1991లో ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ అనే ఒక పెద్ద దేశం ఉండేదండి, రష్యన్ ఫెడరేషన్, ఈ ఫెడరేషన్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత ఈ మూడు దేశాలు అనేటివి ఏర్పడ్డాయి. అప్పుడు ఈ మూడు దేశాలకి చైనాతో బార్డర్ ఉండేది. మరి చైనాతో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్ అనేది అవుతుంది కదా ఈ కొత్త దేశాలు ఏర్పడ్డప్పుడు, అవన్నిటినీ కూడా పీస్ఫుల్గా సెటిల్ చేసుకునేందుకు ఏర్పడిన గ్రూపే ఈ షాంఘై ఫై అనే గ్రూప్. అప్పుడు కేవలం బార్డర్ డిస్ప్యూట్సే, కానీ దీని యొక్క విడ్త్ని ఎక్కువగా పెంచారనమాట. అంటే దాని యొక్క డిస్కషన్ ఛాంబర్స్ పెంచారు. అంటే కేవలం బార్డర్ డిస్ప్యూటే కాదు, రీజన్లో జరిగేటటువంటి ఎకనామిక్స్ గురించి ఆలోచిద్దాం, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నాం ఈ రీజన్లో. అంటే ఏ రీజన్కి చెందినాయండి? రష్యా వచ్చేసి యూరోప్ ప్రాంతంలో ఉంటుంది, యూరోప్ మరియు ఆసియా ఖండం కదా, అలానే ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియా ప్రాంతంలో ఉంటుంది కదా. సో యురేషియన్ గ్రూప్ అని కూడా పిలుచుకోవచ్చు దీన్ని, యురేషియన్ గ్రూప్ కదా. సో ఎకనామీ పరంగా, సేఫ్టీ పరంగా ఈ యొక్క రీజియన్లో టెర్రరిజం అనేది ఉండకుండా చూసుకోవడానికి ఎటువంటి ఇంప్లిమెంట్స్ తీసుకోవాలనో అన్నిటిపైన డిస్కస్ చేస్తుందండి. అయితే ఈ యొక్క షాంఘై ఫై అనే గ్రూప్కి 2001లో, ఎప్పుడండి 2001లో, ఉజ్బెకిస్తాన్ అనే దేశం జాయిన్ అయిపోయింది అనమాట. ఉజ్బెకిస్తాన్ అనే దేశం జాయిన్ అయిన తర్వాత ఈ పూర్తి గ్రూపింగ్ని మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా పిలుచుకుంటున్నాం 2001 నుంచి. కానీ అఫీషియల్గా దీనిని 2003లో లాంచ్ చేశారండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా. మరి భారతదేశానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఇది చాలా పెద్ద గ్రూపింగ్గా మారింది కదా, ప్లస్ సెంట్రల్ ఆసియా ప్రాంతం అనేది రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్ అండి, చాలా రిచ్ మినరల్ రిసోర్సెస్ ఉంటాయి. ముఖ్యంగా కజకిస్తాన్ వంటి దేశం చూస్తే అక్కడ యురేనియం రిజర్వ్స్ అనేది చాలా ఎక్కువ. సో ఇటువంటి దేశాలతో మనం సత్సంబంధాలు పెట్టుకోవడం చాలా అవసరం. సో అందుకు గాను భారతదేశం ఎంతగానో ప్రయత్నించిందండి ఎస్సీఓ అనే ఈ సంస్థలో మెంబర్ అయ్యేందుకు. సో భారతదేశానికి 2017 మెంబర్షిప్ దక్కిందండి. ఎప్పుడు జాయిన్ అయిందండి ఎస్సీఓలో భారతదేశం అంటే 2017లో. భారతదేశంతో పాటు అదే సంవత్సరంలో ఇండియాతో పాటు ఇంకొక దేశం కూడా జాయిన్ అయిందండి, అదే పాకిస్తాన్. అయితే
ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కొత్త మెంబర్స్ ని జాయిన్ చేసుకోవాలని చెప్పేసి ఎస్సిఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు జాయిన్ అయ్యేటటువంటి రెండు కొత్త దేశాల పేర్లు ఏంటివండి? ఒకటి వచ్చేసి బెలారస్, ఇంకొకటి వచ్చేసి ఇరాన్. ఇరాన్ ని మరియు బెలారస్ ని కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో పర్మనెంట్ మెంబర్స్ గా పెట్టుకొని ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఒక సమ్మిట్, ఒక డిస్కషన్స్ లో వాళ్ళని పిలవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇది న్యూస్ లో ఉంది. సో సింపుల్ గా రేపు ఇంకో క్వశ్చన్ రావొచ్చండి ఎస్సిఓ గురించి. ఇటీవల కాలంలో ఎస్సిఓ లో జాయిన్ అయినటువంటి కొత్త మెంబర్స్ ఎవరు అంటే ఇరాన్ మరియు బెలారస్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కల్చర్ లో భాగంగా మనకి ఎస్సిఓ లో కల్చరల్ లింకేజెస్ కూడా ఉన్నాయి. సెంట్రల్ ఆసియా ప్రాంతాలు ఒకప్పుడు బుద్ధిజం తో లింకప్ అయిన ప్రాంతాలు. సో ఆల్రెడీ నేను చెప్పాను కానీ సెంట్రల్ ఆసియా ప్రాంతాలు అనేటివి ఒకప్పుడు బుద్ధిజంతో లింక్ అయినటువంటి ప్రాంతాలు అనమాట. సో అలా సత్సంబంధాలు, కల్చరల్ ఎక్స్చేంజెస్ కూడా ఎస్సిఓలో ఒక పార్టే. ఎకనామీ, కల్చరల్, ఇంటలెక్చువల్, పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్, ఇలా చాలా విభాగాల్లో ఎస్సిఓ ఉందన్నమాట ఇప్పుడు. అలానే రీజనల్ యాంటీ టెర్రరిజం ఆర్గ్ సర్వీసెస్ ర్యాట్స్ అనే ఒక విభాగం కూడా ఉంటుంది. ర్యాట్స్ ఏ విధంగా అయినా యాంటీ టెర్రరిజంకి మనం తోడ్పడాలి. మనీ లాండరింగ్ అనేది జరగకూడదు, టెర్రరిస్ట్ ఫినాన్సింగ్ జరగకూడదని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైన సంస్థ ర్యాట్స్. అది కూడా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కిందనే ఉందండి. సో వీటి గురించి మీరు నేర్చుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు హర్ నాట్ నోటెడ్ డౌన్, నేను చెప్పినవి నోట్ చేసుకోలేకపోయిన వారికి డోంట్ వరీ, నేను మీకు స్లైడ్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ప్రొవైడ్ చేశాను. చూడండి, పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, యురేషియన్ పొలిటికల్ ఎకనామిక్ మిలిటరీ ఆర్గనైజేషన్. చూసారా, ఒక మిలిటరీ పరంగా కూడా వాళ్ళు కోఆపరేషన్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఎకనామీ పరంగా, మిలిటరీ పరంగా, పొలిటికల్ పరంగా, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పరంగా కూడా ఆలోచిస్తున్నారండి వీరు. 2001లో క్రియేట్ అయిందండి ఉజ్బెకిస్తాన్ యాడ్ అయిన తర్వాత. 2002లో వీళ్ళందరూ కూడా ఒక చార్టర్ ఏర్పరచుకున్నారు, అంటే ఈ విధమైన ఫంక్షన్స్ చేసుకుందామని. దాన్ని 2003లోకి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా దాని యొక్క చరిత్ర చెప్పాను కదా, షాంఘై ఫైవ్ అనే దేశాలు కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా మరియు తజకిస్తాన్ అనే దేశాలు, వీటిని షాంఘై ఫైవ్గా పిలిచేవారు. ఇది 1996లో ఫామ్ అయింది. డిమిలిటరైజేషన్ చేసేందుకు ఆ ఏరియాని యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత, ఆ తర్వాత 2001లో ఉజ్బెకిస్తాన్ అనేది దీంట్లో రావడం వలన ఇది ఎస్సిఓగా తన పేరుని మార్చుకుంది. 2017వ సంవత్సరంలో భారతదేశంతో పాటు పాకిస్తాన్ కూడా ఎస్సిఓగా మెంబర్లుగా జాయిన్ అయింది. ఎందుకంటే అండి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ కానివ్వండి, చైనా కట్టేటటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యొక్క సెంట్రల్ ఆసియా దేశాలని కలుపుతాయి. సో చైనా యొక్క ఆలోచన ఏంటంటే, ఒకవేళ పాకిస్తాన్ కలిగే దాంట్లో కలిపినట్టయితే మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్గా నిరూపించవచ్చు అన్న ఆలోచనతో దీనిలో కలపడం జరిగిందనమాట. సో 17 సెప్టెంబర్ 2021 ఒక నిర్ణయం తీసుకున్నారండి, ఇరాన్ని కూడా ఫుల్ మెంబర్గా చేద్దాం. ఇరాన్ మరియు బెలారస్ ఈ రెండు కూడా అండి ఒకానొకప్పుడు అబ్జర్వింగ్ కంట్రీస్, కేవలం అబ్జర్వర్గా ఉండేటివి అన్నమాట ఎస్సిఓలో. వాటిని పర్మనెంట్గా చేద్దామని నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే వాటిని ఇప్పుడు మనం పర్మనెంట్ చేస్తూ వస్తున్నాం. ఓకే, ఆబ్జెక్టివ్స్ చూడండి, దేండి పీస్ సెక్యూరిటీని స్టెబిలిటీని ఈ రీజియన్లో ఉంచడం, ఎడ్యుకేషన్ ఎనర్జీ పరంగా కోఆపరేట్ చేసుకోవడం, ఎడ్యుకేషన్ ఎనర్జీ ఎన్వైరన్మెంట్ ట్రాన్స్పోర్ట్, అలానే మ్యూచువల్ ట్రస్ట్, ఇద్దరి మధ్యలో మ్యూచువల్ ట్రస్ట్ ఉండాలి, ఎఫెక్టివ్ కోఆపరేషన్ ఇన్ పాలిటిక్స్ ట్రేడ్ అండ్ ఎకనామీ, అలానే డెమోక్రసీ మరియు ఫేర్ ట్రేడ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశాలండి, ఆబ్జెక్టివ్స్. మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ప్రస్తుతం? కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్. ఓకే, మనం ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, చైనాతో బార్డర్ ఉందా లేదా అప్పుడే దొరికేస్తుంది. ఉజ్బెకిస్తాన్కి లేదు కానివ్వండి, 2001లో జాయిన్ అయిపోయింది కాబట్టి అది ఉంది. అలానే ఇండియా, పాకిస్తాన్, ఇప్పుడు ఇరాన్, ఆ తర్వాత ఇప్పుడు బెలారస్ కూడా ఉన్నాయి మెంబర్స్ కింద. ఓకే, స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందండి. నేను చెప్పాను కదా, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అనేది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. టెర్రరిజం మరియు ఎక్స్ట్రీమిజం అనేది రీజియన్లో ఉండకుండా ప్రొటెక్ట్ చేసేందుకు సంబంధిత నిర్ణయాలు తీసుకుంటుంది. దీని హెడ్ క్వార్టర్ ఉజ్బెకిస్తాన్లో ఉంది. అలానే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, హెడ్స్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్, అంటే ఆయా దేశాలకు చెందినటువంటి హెడ్స్ అందరూ కూడా కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. ఇది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ. నెక్స్ట్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్, నెక్స్ట్ వారి యొక్క రిప్రజెంటేటివ్స్ కూర్చునేటటువంటి ప్రాంతం, వీరు అప్రూవ్ చేసినవన్నీ కూడా బడ్జెట్స్ అనేది వీళ్ళు అప్రూవ్ చేస్తారు, దాన్ని అమల్లోకి పెడతారు. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అండి, అవసరమైనవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో నెక్స్ట్ అండి, భారతదేశం ఇండియా మరియు ఆస్ట్రేలియా వారు ఇటీవల కాలంలో క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ అనే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. పేరు జాగ్రత్తగా వినాలి, క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్. సింపుల్గా రేపు క్వశ్చన్ అడగచ్చు, ఇటీవల కాలంలో ఏ రెండు దేశాల మధ్యన కిందిచ్చినటువంటి అగ్రిమెంట్ జరిగింది? కిందిచ్చినటువంటి అగ్రిమెంట్ ఏంటి? క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగిందంటే, అది భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్యలో జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మీరు అడగవచ్చు, సార్ మరి క్రిటికల్ మినరల్స్ అంటే ఏమిటి? చూడండి, మనం ఇప్పుడు మోడర్న్ ఎరాలో ఉన్నామండి. మోడర్న్ ఎరాకి క్రిటికల్ మినరల్స్ అంటే ఏ మినరల్స్తోనైతే మనం మోడర్న్ ఎరాలో యూజ్ చేసేటటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ని డెవలప్ చేయగలుగుతామో, మైక్రోచిప్స్ ఏంటండి, మైక్రోచిప్స్ కంప్యూటర్ చిప్స్ అని కూడా అనొచ్చు వీటిని మీరు. మైక్రోచిప్స్ ని డెవలప్ చేసేందుకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు కానివ్వండి, లేదా బ్యాటరీలను తయారు చేసేటటువంటి లిథియం వంటి పదార్థాలు, లేదా సింపుల్గా రేర్ ఎర్త్ మెటల్స్ వంటి పదార్థాలను తయారు చేసేటటువంటి అన్నీ కూడా మనం క్రిటికల్ మినరల్స్ అని పిలుస్తూ ఉంటాం. అయితే క్రిటికల్ మినరల్స్ అనేటివి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే కూడా చైనా దగ్గరే అత్యధిక మొత్తంలో ఉంటాయండి. ఎవరి దగ్గర ఉన్నాయండి? చైనా దగ్గర. ఎందుకంటే అండి, చైనా ప్రపంచ దేశాలతో పోలిస్తే 70%కి పైగా కోబాల్ట్, ఏదైతే వన్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్, దీన్ని మనం ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ తయారీలో వాడుతూ ఉంటాం. దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 70% కోబాల్ట్ చైనా దగ్గరే ఉందండి. ఈవెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి దేశాల్లో ఉన్నటువంటి కోబాల్ట్ మైన్ల పైన కంట్రోల్ కూడా చైనా దగ్గరే ఉంది. ఇదే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ, ఈ యొక్క మినరల్స్ ఉంటాయి కదా, వీటిని ప్రాసెసింగ్ చేయడానికి మంచి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ కావాలి, అత్యున్నతమైన టెక్నాలజీ కావాలి. అది ప్రస్తుతం అయితే చైనా కంట్రోల్లోనే ఉందండి. సో చైనా వచ్చేసి ఈ సెగ్మెంట్లో లీడింగ్ కంట్రీ అన్నమాట. కానీ రిజర్వ్స్ విషయంలో చైనాతో ఈక్వల్గా ఆస్ట్రేలియా దగ్గర కూడా రిజర్వ్స్ ఉన్నాయి. సో ఆస్ట్రేలియాకి ఈ యొక్క సెగ్మెంట్లో చాలా నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని మన భారతదేశంతో షేర్ చేసుకునేందుకు చేసినటువంటి అగ్రిమెంటే ఈ యొక్క ఇండియా ఆస్ట్రేలియా మధ్యలో జరిగినటువంటి క్రిటికల్ మినరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్. ఓకే, క్రిటికల్ మినరల్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే భారత ప్రభుత్వం ఈ క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసి వీటిని భారతదేశానికి ఏ విధంగా తప్పించి భారతదేశ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేసేందుకు గాను ఒక కొత్త జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేసిందండి. దాని పేరే కాబిల్. ఓకే, ఖనిజ్ విదేశ్ ఇండియా లిమిటెడ్ అనే కాబిల్ అనే ఒక జాయింట్ వెంచర్. ఇది జాయింట్ వెంచర్ అంటే ఒక మూడు కంపెనీల యొక్క కలయికతో కాబిల్ అనే ఒక కంపెనీని తయారు చేస్తాం. ఆ మూడు కంపెనీలు ఏంటి అంటే, నాల్కో, నేషనల్ అల్యూమినియం లిమిటెడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, అలానే ఇంకో సంస్థను కూడా కలిసి కట్టుకొని జాయింట్ వెంచర్ రూపంలో కాబిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రిటికల్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్. ఏ రెండు దేశాలు? మనకి ఆస్ట్రేలియా, భారతదేశం. ఈ రెండింటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ వరీ, నోట్స్ రాసుకున్న వారు నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ యు హ్యావ్ టు రైట్. సో క్రిటికల్ మినరల్స్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎసెన్షియల్ మోడర్న్ డే టెక్నాలజీస్. ఎలాంటివండి? ఈ మినరల్స్ అనేటివి కంప్యూటర్ బ్యాటరీస్లో, ఎలక్ట్రికల్ వెహికల్స్లో, గ్రీన్ టెక్నాలజీస్లో, సోలార్ ప్యానెల్స్ మరియు విండ్ టర్బైన్స్లో వాడేటటువంటి టెక్నాలజీస్లో ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. బేస్డ్ ఆన్ దేర్ ఇండివిజువల్ నీడ్స్ అండ్ స్ట్రాటజిక్ కన్సిడరేషన్ డిఫరెంట్ కంట్రీస్ క్రియేట్ దేర్ ఓన్ లిస్ట్. ఒక్కొక్క కంట్రీకి తన అంటూ సొంత లిస్ట్ ఉంటుంది క్రిటికల్ మినరల్స్. ఇది నా దేశం యొక్క క్రిటికల్ మినరల్స్. భారతదేశాన్ని కనుక చూసినట్టయితే భారతదేశంలో లిథియం రిజర్వ్స్ అనేటివి లేవు, చాలా తక్కువ. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కొంత లిథియం రిజర్వ్ కనిపెట్టినప్పటికీ ఇప్పటివరకు ఎక్స్ట్రాక్షన్ అయితే జరగట్లేదు. కానీ లిథియం అనేది బ్యాటరీ స్టోరేజ్ లేదా ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క బ్యాటరీ తయారు చేసేందుకు ఎంతగానో ముఖ్యం. సో అలా క్రిటికల్ మినరల్స్ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విధంగా ఉంటాయండి. భారతదేశానికి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే లిథియం లాంటి మినరల్స్. ఓకే,
సో అలానే చూసినట్టయితే దీంట్లో ఎక్కువగా ఉండేటటువంటి మినరల్స్ ఏంటివి అంటే గ్రఫైట్ లైటెస్ట్ మెటీరియల్ ఆన్ ద ఎర్త్ లిథియం కోబాల్ట్ వంటి మెటీరియల్స్ అండి వీటిని ఎలక్ట్రిక్ బ్యాటరీలు అలానే సోలార్ ప్యానెల్స్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం ఇవి కేవలం ఇలా గ్రౌండ్ లెవెల్లోనే కాదండి అంతరిక్షంలో ఉపయోగించే పరికరాలలో సైతం డిఫెన్స్ పరికరాల్లో సైతం వీటిని ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి వీటి యొక్క అవసరం మనకి ఎంతగానో ఉంది सो चीना अने थ्रेटे अंकं कदा प्रपंच क्रिटिकल मिनरल्स पदहार क्रिटिकल मिनरल्स हाईएस्ट प्रोड्यूसर एवर अंटे चीना चीना इज द वर्ल्ड्स लार्जेस्ट प्रोड्यूसर आफ् 16 क्रिटिकल मिनरल्स अदे विधा 70% to 80% आफ् द कोबाल्ट प्रोडक्शन अने चीना कंट्रोल चीना शेयर आफ् रिफाइनिंग इज अराउंड 35% फॉर निकेल लिथियम 50 to 70% रिफाइनरी अटे प्रोसेस लिथियम मिनरल కానీ దాన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లో పని చేసే విధానం తయారు చేయాలంటే ప్రాసెస్ చేయాలి కదా 50 to 70% చైనా కంట్రోల్ లో ఉంది 90% రేర్ ఎర్త్ మెటల్స్ అనేటివి రిజర్వ్స్ కూడా చైనా దగ్గరే ఉన్నాయి సో అందుకు చైనా అనేది ఖచ్చితంగా ఒక థ్రెట్ గానే ఉంటుందండి ఎందుకంటే జపాన్ కి ఒకసారి క్రిటికల్ మినరల్స్ ని పంపేందుకు నిరాకరించిందన్నమాట వాటి మధ్యలో సంబంధాలు సరిగ్గా లేనప్పుడు మేము పంపము అని చెప్పాం అప్పుడు జపాన్ ఎకనామిక్ కొంతసేపు అతలాకుతలం అవ్వాల్సి వచ్చింది సో ఇలా చైనా నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి చైనా యొక్క మోనోపోలీని తగ్గించుకోవాలంటే ఈ యొక్క క్రిటికల్ మినరల్ ఇన్వెస్ట్మెంట్ ఈ యొక్క అగ్రిమెంట్ అనేది చాలా ముఖ్యం ఆస్ట్రేలియా మరియు భారతదేశంలో నేను చెప్పా కదా భారత ప్రభుత్వం కూడా ఒక కొత్త ఇనిషియేటివ్ తెచ్చిందండి క్రిటికల్ మినరల్స్ అనేటివి భారతదేశం దగ్గర కూడా సరిపడా ఉండాలని సో అలా స్థాపించిందే కాబిల్ అనే ఒక సంస్థ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ నాల్కో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మరియు మినరల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అనే మూడు కంపెనీస్ వారు టు ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ సప్లై ఆఫ్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ టు ఇండియా భారతదేశానికి కన్సిస్టెంట్ గా ప్రపంచ దేశాల నుంచి సప్లై వచ్చేందుకు ఈ గ్రూపింగ్ చేసుకున్నాం ఇది ఆస్ట్రేలియన్ క్రిటికల్ మినరల్స్ ఫెసిలిటీ ఆఫీస్ వారు కాబిల్ తో కలిసి ఈ పని చేస్తున్నారండి దానికి సంబంధిత ఎంఓయులు కూడా జరిగాయి సో ఇదే పార్ట్నర్షిప్ కింద వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి ఇటీవల కాలంలో భారతదేశం యునెస్కోకి తిరిగి ఎలెక్ట్ అయిందండి మరి యునెస్కోలో ఏ విభాగానికి మనం ఎలెక్ట్ అయ్యామంటే ఇంటాంజిబుల్ కల్చరల్ ప్యానెల్లో ఏంటండి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ప్యానెల్కి భారతదేశం ఎన్నుకోబడిందండి యునెస్కోలో చాలా తక్కువ దేశాలు ఎన్నుకోబడతాయండి 30 to 32 దేశాలు ఉంటాయి ఆ దేశాల్లో ఒక దేశం మన భారతదేశం ఎన్నుకోబడింది దాదాపు 4 సంవత్సరాల పాటు మనం ఈ పోస్టులో ఉంటాం అది 2022 to 2026 వరకు మనం ఈ పోస్టులో ఓకే ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఆఫ్ యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ చిల్డ్రన్ సైంటిఫిక్ కోఆపరేషన్ ఓకే అందులో 2003లో ఉన్నటువంటి కన్వెన్షన్ ఫర్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి మనం ఎన్నుకోబడ్డాం సింపుల్గా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారండి ఇటీవల కాలంలో భారతదేశం కిందిచ్చినటువంటి ఏ ఐక్యరాజ్య సమితిలో ఎన్నుకోబడింది అన్నప్పుడు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైడ్ ఉన్నటువంటి యునెస్కోలో మనం ఎన్నుకోబడ్డాము 2022 to 2026 సంవత్సరాలకు గాను అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఓకే అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూసేద్దాం I2U2 అనే సమ్మిట్ కూడా న్యూస్లో నిలిచింది దాని గురించి కూడా తెలుసుకోవాలి కదా వెరీ వెరీ ఇంపార్టెంట్ I2U2 అనే సమ్మిట్ ముఖ్యంగా అండి ఈ I2U2లో I2 అంటే ఏంటి U2 అంటే ఏంటి తెలుసుకోవాలి I2 అంటే ఇండియా ఒకటి ఇజ్రాయెల్ U2 అన్నప్పుడు ఒకటి USA ఇంకోటి వచ్చేసి U2లో ఇంకోటి వచ్చేసి UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా దుబాయ్ అని కూడా పిలుచుకోవచ్చు మీరు సో ఈ 4 దేశాల యొక్క కలికనే I2U2 అనే సమ్మిట్ ఇది ముందుగా కేవలం ఎకనామిక్ గ్రూపింగ్గానే మారదాం అనుకున్నప్పటికీ దీని యొక్క వైడ్ని పెంచుకున్నారనమాట కేవలం ఎకనామీ ఎందుకు పీస్ కోఆపరేషన్ మనము ఎన్వైరాన్మెంటల్ కోఆపరేషన్ ఇలా వివిధ విభాగాల్లో మనం కోఆపరేట్ చేసుకుందాం ఈవెన్ మిలిటరీ విభాగంలో కోఆపరేట్ చేసుకుందాం అని చెప్పారు దీనినే వెస్ట్ ఏషియా క్వాడ్గా కూడా పిలుస్తున్నారు ప్రస్తుతం వెస్ట్ ఏషియా క్వాడ్గా కూడా పిలుస్తున్నారు ఓకే సో మరి ఈ I2U2 అనే ఇనిషియేటివ్ ఎప్పుడు మొదలైంది ఆలోచన అన్నప్పుడు మనము 2 ఇంపార్టెంట్ దేశాల గురించి తెలుసుకోవాలి ఒకటి వచ్చేసి ఇజ్రాయెల్ ఇంకోటి వచ్చేసి UAE అండి మామూలుగా ఇజ్రాయెల్ వచ్చేసి జీవ్స్ల కంట్రీ
ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫామ్ అయిన కంట్రీ. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రామిస్ చేసింది మీకు జూస్కి ఇజ్రాయెల్లో చోటు దక్కిస్తామని. కానీ ఇజ్రాయెల్ అప్పటికే ప్యాలెస్తీన్లనే అరబ్ వారికి చెందిన దేశం. కానీ కాలక్రమేణా ప్యాలెస్తీన్లని ఇజ్రాయెల్ వాళ్ళు బయటికి నెట్టేశారు. సో అప్పుడు జరిగినటువంటి చాలా యుద్ధాలండి హిస్టరీలో ఉంటుంది, వరల్డ్ హిస్టరీలో. అది మళ్ళీ డిస్కస్ చేద్దామని క్లియర్గా. అయితే ఇదంతా జరిగినప్పుడు ఏంటంటే అరబ్ దేశాలకి ఇజ్రాయెల్ దేశాలకి పడదన్నమాట. సో అలా పడని విషయంలో అలాంటి సమయంలో యుఏఈ కూడా ఒక అరబ్ దేశమే కదా, అది 2021 సంవత్సరంలో ఓకే 2021లో అబ్రహాం అకార్డ్స్ అనే అకార్డ్ చేసిందండి. అప్పుడు ట్రంప్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అకార్డ్ చేసింది. ఎవరితో? మనం ఇజ్రాయెల్ వారితో తిరిగి దౌత్య అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోవాలి, ఇజ్రాయెల్ వారితో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఓపెన్ చేసుకోవాలన్న ఆలోచనతో పుట్టిందే ఈ యొక్క అబ్రహాం అకార్డ్స్. ఏ రెండు దేశాల మధ్యలో జరిగాయంటే యుఏఈ మరియు ఇజ్రాయెల్ దేశాలు డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఓపెన్ చేసేందుకు జరిగినటువంటి అగ్రిమెంట్ అబ్రహాం అకార్డ్. అప్పటి నుంచే పుట్టిన ఆలోచన అండి. అంటే ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలో కూడా దేశాలు కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి, తన ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోవాలని పుట్టిందే ఈ యొక్క I2U2 ఇనిషియేటివ్. ముఖ్యంగా దీంట్లో మేరీటైమ్ సెక్యూరిటీ అంటే యుఏఈ యొక్క సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇంక్లూడ్ చేసుకోవాలన్న ఆలోచనతో పుట్టింది. ఇట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్, దీన్ని వెస్ట్ ఏషియా క్వాడ్గా కూడా పిలుస్తున్నాం. ఓకే, అయితే ఫస్ట్ సమ్మిట్ అనేది జరిగిందండి, I2U2 సమ్మిట్ ఆన్లైన్ పద్ధతిలో జరిగింది. ఈ ఆన్లైన్ పద్ధతిలో జరిగినటువంటి I2U2 సమ్మిట్, అలానే మన భారత ప్రధాని గారు తర్వాత కాలంలో ఈ I2U2 సమ్మిట్ని విజిట్ కూడా చేయడం జరిగింది. సో నేను మీకు I2U2 సమ్మిట్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదండి, దానికి సంబంధించిన వివరాలను కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అలానే అండి, మనకి ఫస్ట్ I2U2 సమ్మిట్ జూలై నెలలో జరిగింది కదా, ఆ యొక్క సమ్మిట్ ద్వారా ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇండియాకి దక్కిందండి. దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. అదేంటి అంటే యుఏఈ వారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారు భారతదేశంలో ఫుడ్ పార్క్స్ కట్టేందుకు గాను దాదాపు టూ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ముందుకొచ్చారండి. చూడండి, యుఏఈ టు ఇన్వెస్ట్ $2 బిలియన్ టు డెవలప్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్స్ ఇన్ ఇండియా. దీంట్లో యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ వారు కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేందుకు భారతదేశానికి బెటర్ ఫుడ్ పార్క్స్ మరియు హైజీన్ ఫుడ్ పార్క్స్ కట్టేందుకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేందుకు ముందుకొచ్చారండి. ఈ యొక్క ఫుడ్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయకుండా ఉండేటటువంటి ఫుడ్ పార్క్స్ నిర్మించేందుకు ఈ యొక్క యుఎస్ఏ మరియు ఇజ్రాయెల్ వారు టెక్నాలజీ ఇస్తే యుఏఈ వారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చారండి. దాని వివరాలను కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, సో సింపుల్గా ఒక క్వశ్చన్ రావచ్చండి, ఇటీవల కాలంలో భారత్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్స్ని నిర్మించేందుకు గాను ఏ దేశం ముందుకొచ్చింది $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో అన్నప్పుడు అది యుఏఈ కంట్రీ అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో పూర్తి వివరాలండి, యూ కెన్ జస్ట్ పాస్ ఇట్ అండ్ రైట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటంటే అండి, మన యుఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ గారు వెస్ట్ ఏషియా టూర్లో ఉన్నారనమాట. అంటే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి దేశాలకి టూర్లకు వచ్చారు. సో ఈ ట్రిప్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ కూడా న్యూస్లో నిలిచింది. ఆ ఇంపార్టెంట్ డిక్లరేషన్ ఏంటి అంటే జెరూసలేం డిక్లరేషన్. రాసుకోవాలండి అందరు కూడా, జెరూసలేం డిక్లరేషన్. ఇది ఏ రెండు దేశాల మధ్య జరిగింది అంటే ఇది ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ మధ్యలో జరిగింది. ఈ యొక్క డిక్లరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్కి మరియు ఇరాన్కి అసలే పడదండి. అయితే ఇరాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్స్ లేదా న్యూక్లియర్ బాంబ్స్ తన చేతిలోకి వెళ్లకుండా తీసుకునే బాధ్యత మాది అని యుఎస్ చెప్పిందండి. అక్కడ వీఆర్ గోన డూ ఎనీథింగ్, మేము ఏదైనా చేస్తాం ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకుండా చూసేందుకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాని యొక్క అగ్రిమెంటే జెరూసలేం డిక్లరేషన్, ఇంక్డ్ బై ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇఆర్ లాపిడ్ అండ్ బైడెన్ యాజ్ యుఎస్ఏ లీడర్ వాజ్ మేకింగ్ ఇట్స్ ఫస్ట్ స్టెప్ టు వెస్ట్ ఏషియా యాజ్ ఎ ప్రెసిడెంట్. ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ కంట్రీగా చూడబోము అన్న నినాదంతో చేసినటువంటి అగ్రిమెంటే జెరూసలేం. సింపుల్గా అడగొచ్చండి, జెరూసలేం డిక్లరేషన్ ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అని అడిగినప్పుడు అది మనకి ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ మధ్యలో జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంబంధించిన విషయాల్ని నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేశాను, ఇంపార్టెంట్ థింగ్స్ ఎవ్రీవన్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కాట్సా అనే ఒక ఇంపార్టెంట్ యాక్ట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి.
కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ అంటే అమెరికాకి అగనిస్ట్గా ఏ దేశమైనా ఏ చర్యైనా తీసుకుంటే ఆయా దేశాలపైన అమెరికా ఆంక్షలు విధించి వారిని తిరిగి నార్మల్ స్థితికి రప్పించడం అంటే అమెరికాకి పాజిటివ్గా తీసుకొచ్చుకోవడానికి అమెరికా వారు తీసుకొచ్చినటువంటి ఒక లానే ఈ కాట్సా లా ఈ యొక్క కాట్సా ఇక్కడ చెప్పాను కదా కౌంటరింగ్ అమెరికన్ అడ్వైజరీస్ త్రూ శాంక్షన్స్ ముఖ్యంగా ఎందుకంటే అండి ఈ లా న్యూస్లో ఎందుకుందంటే ఎస్ 400 మిసైల్ సిస్టమ్ అనే ఒక మిసైల్ సిస్టమ్ ఉంటుందండి ఏంటండి ఎస్ 400 యాంటీ మిసైల్ సిస్టమ్ అన్నమాట ఇది రష్యా వారు తయారు చేశారు రష్యా వారు ఓకే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఏదైనా దేశంలోకి మిసైల్స్ చొచ్చుకొని వస్తున్నప్పుడు ఆ మిసైల్స్ని ఆకాశంలోనే నిర్వీర్యం చేసే కెపాసిటీ కలిగినటువంటి యాంటీ మిసైల్ టెక్నాలజీ ఎక్విప్మెంటే ఈ ఎస్ 400 టెక్నాలజీ మామూలుగా దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసినట్టయితే 100 కిలోమీటర్ల రేడియస్ వరకు వచ్చేటటువంటి మిసైల్స్ అన్నిటినీ నిర్వీర్యం చేస్తుంది ఆల్టిట్యూడ్ అంటే ఎంత ఎత్తు వరకు ఈ మిసైల్స్ని నిర్వీర్యం చేస్తుంది అంటే 30 కిలోమీటర్స్ హైట్ లో ఉన్నవి 100 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి మిసైల్స్ అన్నిటినీ నిర్వీర్యం చేయగల కెపాసిటీ ఉన్న యాంటీ మిసైల్ టెక్నాలజీ అయి ఈ ఎస్ 400 అయితే ఈ ఎస్ 400ని కొనుగోలు చేసిన ప్రతి దేశం పైన ఆంక్షలు విధిస్తామని చెప్పేసి ఇలాంటి కాట్సా అనే యాక్ట్ తీసుకొచ్చింది అయితే మన భారతదేశం కూడా రష్యా నుంచి ఇవే ఎస్ 400ని కొనుగోలు చేస్తుంది కానీ భారతదేశం ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి భారతదేశం పైన మేము ఇలాంటి ఆంక్షలు విధించబోము అని చెప్పేందుకు గాను ఈ యొక్క కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్లో చిన్న తేడాలు చేసి ఇండియా పైన ఎక్కువ హాని కలిగించే ఎటువంటి ఆంక్షలు వేయబోమని చెప్పేసి యుఎస్ఏ క్లియర్గా చెప్పిందండి ఎందుకు అంటే అండి యుఎస్ఏ దగ్గర కూడా సేమ్ యాంటీ మిసైల్ టెక్నాలజీ ఉందండి అంటే మిసైల్స్ లోపలికి రాకుండా వాటిని ఆకాశంలోనే నిర్వీర్యం చేసే టెక్నాలజీ ఉంది యుఎస్ఏ వారి సేమ్ టెక్నాలజీ ఎస్ 400కి సమానంగా ఉన్నటువంటి టెక్నాలజీ పేరు ఏంటంటే థాడ్ ఏంటండి థాడ్ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎక్విప్మెంట్ అనమాట థాడ్ అనే ఈ యొక్క మెషినరీ యుఎస్ఏ వారిది సేమ్ టు సేమ్ ఎస్ 400 ఎవరిది అంటే రష్యా వారిది అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఇండియాకి శాంక్షన్స్ కలగకుండా దాని లాలో కొన్ని తేడాలు చేశామని చెప్పేసి యుఎస్ఏ వారు చెప్పారు యుఎస్ఏ డిసైడ్స్ నాట్ టు ఇంపోజ్ శాంక్షన్స్ అగెన్స్ట్ ఇండియా అండర్ ఇట్ స్ట్రింజెంట్ లా ఫర్ ద పర్చేస్ ఆఫ్ ఎస్ 400 మిసైల్స్ అంటే రష్యా దగ్గర మనం ఎస్ 400 మిసైల్ కొనుక్కున్నాం కదా దానివల్ల మన పైన స్ట్రిక్ట్గా ఆంక్షలు విధించబోమని చెప్పేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి ఇది లాస్ట్ కరెంట్ అఫేర్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దీని తర్వాత మనం ఇందులో భాగంగానే డిఫెన్స్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూద్దాం ఏంటంటే అండి మయన్మార్ వాళ్ళు మనకు తెలుసు మయన్మార్ దేశంలో రోహింగ్యా కమ్యూనిటీ అనే ఒక ముస్లిం కమ్యూనిటీ ఉంది వారిని జినోసైడ్కి గురి చేయడం వల్ల అంటే వారిని పర్సిక్యూట్ చేయడం వల్ల వారు ఆ దేశం నుంచి పారిపోయారన్న విషయం తెలుసు వారు బంగ్లాదేశ్లోని చిత్తగాంగ్ ప్రదేశంలో ఇప్పుడు ఆ ప్రదేశం నుంచి బసంచార్ ఐలాండ్ ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ ముఖ్యంగా సైక్లోన్ వల్ల ఏర్పడినటువంటి ఒక నేచురల్ ఐలాండ్ పైన వారిని మనం పెట్టామన్న విషయం కూడా తెలుసు మనకి అయితే ఈ రోహింగ్యాల పైన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనే ఒక హైయెస్ట్ జస్టిస్ సంస్థ ఉంటుందండి ఇది ఐక్యరాజ్య సమితి కింద ఉంటుంది ఐసీజే అనేది ఎక్కడ ఉంటుందండి ఐక్యరాజ్య సమితి కింద ఉంటుంది 1945లో హేగ్లో దీన్ని ఏర్పాటు చేసుకున్నాం హేగ్ ఎక్కడ ఉంటుందండి హేగ్ అనే ప్రదేశం ఇది మనకి నెదర్లాండ్స్లో కనిపిస్తుంది ఎక్కడ నెదర్లాండ్స్ ఓకే ఈ యొక్క ఐసీజే వారు మయన్మార్ ఆబ్జెక్ట్స్ టు ట్రయల్ ఆఫ్ జినోసైడ్ కేస్ ఓవర్ ట్రీట్మెంట్ ఆఫ్ రోహింగ్యాస్ ఏంటంటే మయన్మార్ వాళ్ళు ఏమన్నారంటే ఐసీజేలో అసలు ఈ కేసుని మీరు తీసుకోకూడదని వాళ్ళు అపోజ్ చేసిన దాన్ని ఐసీజే వాళ్ళు కొట్టేశారనమాట లేదు మీరు చేసింది తప్పు మేము ఈ యొక్క కేసును తీసుకొని దీనిపైన మేము చర్చ విధిస్తామని చెప్పేసి ఐసీజే వారు చెప్పారు రిజెక్టెడ్ ద మయన్మార్స్ అబ్జెక్షన్ ఫర్ ట్రయల్ మయన్మార్ అబ్జెక్ట్ చేసిన దాన్ని రిజెక్ట్ చేశారనమాట సో దానికి సంబంధించిన వివరాలండి జీనోసైడ్ కన్వెన్షన్ అనే ఒక కన్వెన్షన్ ఉంది అంటే ఎవరిపైనన్నా ఏది జాతిపైనన్నా మీరు పర్సిక్యూషన్ వారిని కావాలని చంపినట్టయితే వారిని సంరక్షించేందుకు గాను ఈ జీనోసైడ్ కన్వెన్షన్ 1948 అనేది ఏర్పరచుకున్నారండి ఐక్యరాజ్య సమితి వారు దాని కిందే ఇది చేశామన్నమాట అయితే ఈ ఇష్యూని ముందరకు తెచ్చినటువంటి దేశం ఏది అంటే గాంబియా అనే ఒక ఆఫ్రికన్ దేశం అసలు ఈ రోహింగ్యాలను చంపుతున్నారో అసలు మీరు ఏం చర్యలు తీసుకోవట్లేదని ఐసీజేని చేరుకోవడం వల్ల ఈ యొక్క
ఐసీజేలో ఈ కేసు రావడం జరిగింది. అయితే ఐసీజే గురించి చిన్న వివరాలను కూడా నేను మీకు ఇక్కడ స్లైడ్స్లో ప్రొవైడ్ చేశానండి. ఐసీజే అనేది 1946లో 4 ఏప్రిల్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ నేను చెప్పాను హేగ్ నెదర్లాండ్స్, పీస్ ప్యాలెస్ అని పిలుస్తాం దీన్నే. వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ మరి ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఈ ఐసీజే వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయాలు ఆయా దేశాలపైన బైండింగ్గా కాదా, అంటే మయన్మార్ పైన ఏదైనా డిసిజన్ ఇస్తే అది బైండింగ్గా కాదా అన్నప్పుడు అది పూర్తిగా బైండింగ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ బైండింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దానికి సంబంధించిన వివరాలను కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానండి. ప్రస్తుతమైతే ఈ యొక్క ఐసీజేలో 193 దేశాలు పార్టీస్గా ఉన్నాయన్న పూర్తి వివరాలు ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో ఈ టాపిక్ని ఇంతటితో ఎండ్ చేస్తూ మనం డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ దీంట్లోనే భాగంగా మరొక క్లాస్లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.